ఫస్ట్ రోడ్స్. సో రోడ్స్ అనేది చాలా బాగలేదు అసలు, చాలా చెత్తగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారో నాకు తెలియదు. కానీ జనసేన వస్తే, పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే, జనసేన పార్టీ వస్తే, ఈ కూటమి కానీ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ రోడ్లు అనేది బాగుపడతాయి. ఇక్కడ ఎవరైతే నిలబడ్డారో మండలి బుద్ధప్రసాద్ గారు, బాలసౌర్ గారు, సో వీళ్ళ గురించి విన్నాను, చాలా మంచి వ్యక్తులు, చెప్పింది ఖచ్చితంగా చేస్తారు. సో ఖచ్చితంగా మీ ఆశీర్వాదం జనసేన కావాలి, కూటమికి కావాలి. మీ కొడుకు నేను పెద్ద కొడుకు, చిన్నది దావాస కట్టుకున్నాడు, అప్పులు చేసి ఎలా కొట్టించేసాడండి. అమ్మా మేము రాగానే మళ్ళీ వస్తుందమ్మా, ఇది ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి, మీ పెద్ద కొడుకు అక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రతి ఇంట్లో కొడుకు లాగా, ఒక బిడ్డలాగా ఆయన, ఖచ్చితంగా నా తరపు నుంచి ఆయనకి చెప్తాను. అలా కొట్టించేదండి కొడుకు, ఏదైతే పోయిందో అదంతా మళ్ళీ తెప్పిస్తాం. ఉపాసన మేడం గారితో మాట్లాడి, చిరంజీవి గారు కొడుకున్నారు కదా, రామ్ చరణ్ గారు, వాళ్ళ వైఫ్ వదిన మాకు అవుతుంది ఉపాసన మేడం, ఆమె చెప్పి ఖచ్చితంగా వైద్యం చేపిస్తా, ఖచ్చితంగా చూసుకున్నా. ఈ అన్యాయం జరిగిన దాన్ని కూడా అడిగడతాం మనం. లేదమ్మా లేదమ్మా, మేమంతా ఉన్నాం తల్లి, మేమంతా చూసుకుంటాం. సరేనా, జాగ్రత్త తల్లి, నేను చేపిస్తా. ఈ 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనకపోయి వెళ్ళిపోయిందండి మన ఆంధ్రప్రదేశ్. సో అలాంటిది మళ్ళీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా జనసేన రావాలి. మీకు ఒకటి హామీ ఇస్తున్నాను, ఒకటే ఒక హామీ కళ్యాణ్ గారి నుంచి, జనసేన నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్ కి ఒకే ఒక పవర్ ఉంది, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అది జనసేన. థ్యాంక్ యూ సో మచ్.